వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి, కాపు జేఏసీ సమావేశంలో ముద్రగల డిమాండ్. కమిట్మెంట్ ఇవ్వండి, శాంక్షన్ ఆర్డర్ నేను తెస్తా. మండపేట వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సవాల్. బాల్యం నుంచే ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి ఉమర్ అలీషా ఉద్బోధ. కారు నడుపుతున్న వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, పిఠాపురం సిఐ అప్పారావు సూచన. కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్లో కాపు జేఏసీ అత్యవసర సమావేశం కాపు నేత ముద్రగడ పద్మనాభ ఆధ్వర్యంలో జరిగింది. కమిట్మెంట్ ఇవ్వండి, సెక్షన్ ఆర్డర్ నేను తెస్తానంటూ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మరి నేను 1400 నుంచి 1600 రూపాయలు మధ్యలో వాళ్ళు కడతాం, మరి వారి యొక్క ప్రైవేటు బిల్లు వారి సొంత స్థలంలో కడుతున్నారు, 1400 నుంచి 1600 ఇస్తున్నారు, దానికి లిఫ్ట్ ఉంటుంది మోటార్ ఉంటుంది అని చెప్పి అన్నీ చెప్తే, మరి నేను కూడా మొన్న మీ మన యొక్క టీవీల ద్వారా ప్రెస్ ద్వారా నేను చెప్పిన విషయం ఏమిటంటే చాలా సంతోషం, 1400 కడతారా, 1600 కడతారా, 1500 కడతారా అనే విషయం, ఎక్కడ ఏ స్థలంలో వారు కడతారో, మరి ఒక స్థలంతో సహా 400 నుంచి 450 అడుగుల మధ్యలో ఒక్కొక్క ఫ్లాటు డబుల్ బెడ్రూమ్ కావాలి, ఆ రకంగా వారు కడతానంటే మరి మాకు సెకండ్ ఫేజ్లో శాంక్షన్ అవ్వాల్సి ఉన్నటువంటి 2924 కూడా వారు ఒక రేటు కమిట్మెంట్ ఇస్తే ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి శాంక్షన్ తెస్తామని చెప్పి నేను చెప్తే మరి దానికి వారు అంగీకరించి మరి స్థలానికి ఏం మాకు సంబంధం లేదు, స్థలం గురించి ఎత్తుకోవట్లేదు వాళ్ళు, స్థలం గురించి ఎత్తుకోకుండా ఓకే మేము కడతాం అంటున్నారు, మేము వేయాలి రెడీ, మేము అడిగేది వారు 1500 కడతానారు, చాలా సంతోషం. ఎక్కడ మా ఏ ఏరియా వాళ్ళు చెప్తే మరి మేము ఒక మన మున్సిపల్ కౌన్సిలర్స్ కొంతమంది ముఖ్యమైన రెండు పార్టీలకు సంబంధించిన పెద్దల్ని తీసుకువెళ్ళి ఆ ఏరియా అంతా చూసి మరి తప్పకుండా అది మన బాగుంటే వారి దగ్గర కమిట్మెంట్ తీసుకుంటాం, అవసరమైతే మరి దానికి మీరు ఒక లెటర్ కమిట్మెంట్ లెటర్ రేట్కి మీరు 400 నుంచి 450 అడుగులు, నేను మొన్న అదే చెప్పాను ఇవాళ అదే చెప్తున్నాను, నేను స్థలం మీది మండపేట పట్టణంలో మంచి పోష్ లోకాలిటీలు అయితే 1600 ఉందన్నారు, కొంచెం
అంతా అంత ఇంపార్టెన్స్ ఏదైతే 1400 ఉందే స్థలంతో సహా అని చెప్పి చెప్పారు కాబట్టి 400 నుంచి 450 అడుగుల మధ్యలో మీరు ఎన్ని ఎక్కడ కడతారో మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ని కమిట్మెంట్గా మేము భావించుకుని దాన్ని మేము అవసరమైతే కౌన్సిల్ మీటింగ్ కూడా పెడదాం. మరి ఆ కౌన్సిల్ మీటింగ్లో కూడా డిస్కస్ చేసుకుని మరి మొత్తం అందరితోటి ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడిలో 20 లక్షలతో నిర్మించిన ఆలయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ట గత 3 రోజులుగా ప్రత్యేక హోమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్సీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు దర్శించుకున్నారు. అలాగే 200 మహిళలు కలశాలతో స్వామివారిని ఊరేగించారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు దండపాటి సుబ్బరాజు యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తున్లో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. సౌకర్యాలతో స్వామి మన ఇంటి ముందు ఒక శక్తి రూపంలో ఉంటున్నారు అంటే మనం చేయవలసినటువంటి బాధ్యతలు ఒక మొత్తం ఈ వ్యవసాయ కాలం చేయిన తర్వాత వ్యవసాయ కాలం రాగానే ప్రతి ఒక్కరు ఒక మొత్త నాటి స్వామి శక్తి రూపంలో ఆశలు పాటిస్తే అది గొప్ప ఆశీస్సు. ఇది రెండోది ఈ మన పేరు మనస్వామి. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి మార్కులు అత్యంత కీలకమని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. శనివారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించిన 9 మంది ఎంపీఎస్ విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఆయన అభిలాషించారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించిన ఎంపీఎస్ స్కూల్ యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు లక్ష్మీ దీపిక, పి దేవిక, పి గాయత్రి, జి విజయలక్ష్మి, కె శ్రావణి, బి భార్గవి, పి గౌతమ్ సాగర్, ఎస్ మనోజ్, కె రామారావు తదితరులు పాల్గొన్నారు. గురజనపల్లి గ్రామంలో వీరభద్ర రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీకుతో అస్వస్థతకు గురైన వారిని యాజమాన్యం పట్టించుకోవడం లేదని, వెంటనే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వీరలక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరలక్ష్మి మాట్లాడుతూ యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, కార్మిక శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టి అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అధికారులు వీరభద్ర రొయ్యల పరిశ్రమను సీజ్ చేసిన లోపల మాత్రం కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గురజనపల్లి వీరభద్ర రొయ్యల పరిశ్రమలో నిన్న గ్యాస్ లీక్ అయ్యి దాదాపు 30 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. 14 మంది కార్మికుల్ని కాకినాడ జీటీహెచ్ లో జాయిన్ చేశారు. వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరి కొంతమంది కార్మికుల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, సిద్ధార్థ హాస్పిటల్లో. అక్కడ అసలు కార్మికుల పరిస్థితి ఏంటి అనేది సమాచారం కూడా ఇవ్వట్లేదు. దీంతో అక్కడ పరిస్థితులకి ఏమైనా ఆందోళనకరంగా ఉందేమో అని చెప్పేసి మేము కూడా ఆందోళన చెందుతా ఉన్నాము. ఒక పక్కన కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీ అధికారులు, ఆర్డీఓ గారు, జేసీ 2 గారు వీళ్ళందరూ కూడా పరిశ్రమకి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి పరిశ్రమని సీజ్ చేసి వచ్చారు. బయట పరిశ్రమ గేట్కి సీజ్ చేసింది, లోపల మాత్రం పరిశ్రమ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద కూడా అధికారులు దృష్టి సారించి తక్షణం అక్కడ జరుగుతున్న ఈ రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలను నిలుపుదల చేసి అవసరమైన రిపేర్లు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే అసలు ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం సక్రమంగా పాటించడం లేదు. పలుమార్లు ఈ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా కానీ ఇటువంటి నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. తక్షణం వీరభద్ర యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. బండాలు రకం 1500కు కొనే అవకాశం ఉన్న మిల్లర్లతో కుమ్మక్కై రైతుల పొట్ట కొడుతున్నారని మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వేగుల లీలాకృష్ణ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ ఈ సంవత్సరం కూడా కమిషన్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కోసం దారుణంగా మళ్ళీ తెగబడి మళ్ళీ ఈ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం రేటు పెరగకుండా ఈరోజు దాదాపు 1500 రూపాయలు ఉండవలసిన ధాన్యం ధరని కేవలం 1270-1300 రూపాయల లోపలనే
ఈ ధాన్యం ధర ఉండేటట్టు నిర్ణయం చేయి. ఈ రైస్ మిల్లర్లతో కొమ్మొక్కాయి. వారి వద్ద వేలాది లక్షలాది రూపాయలు సొమ్మును వసూలు చేస్తున్న ఎమ్మెల్యే కనీసం 1500 రూపాయల ధర పలికితే కనీసం రైతుకి పెట్టుబడి డబ్బులు, అలాగే రైతు కూలీలు అందరూ కూడా కూలి పని చేసుకునే వారైనా కౌలికి పొలాలు చేసుకున్న వారు అందరూ కూడా 10 రూపాయలు లాభం చేకూరే విధంగా చేయాలి. కానీ కనీసం ఈ సంవత్సరం పంట బాగా పండింది, రైతుల చేతికి పంట సమయానికి వచ్చింది, వెంటనే ధాన్య మిల్లర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు అందరూ కూడా ఇతను ఉచ్చులో పడకండి. మీరు మీ వ్యాపారం మీరు చేసుకొని పోతే ప్రభుత్వానికి ఎదురు తిరగండి. మీరందరూ కూడా ఈ రైతుకి, రైతు బాగుంటేనే మీరు బాగుంటారు. రైతు మిల్లు, రైస్ మిల్లులు బాగుండాలంటే రైతు వ్యవసాయ రంగం బాగుంటేనే ఈ రైస్ మిల్ వ్యవస్థ కూడా బాగుంటుంది. డివిజనల్ రైల్వే మేనేజర్ ధనుంజయ రెడ్డిని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వై మాలకొండయ్య మాట్లాడుతూ, ఈరోజు డిఆర్ఎంను కలవడంపై కాకినాడ నుండి కాశీ వరకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కాకినాడ టౌన్ను కాకినాడ సిటీగా పేరు మార్పు చేయాలని, ఇంకా స్టేషన్కు కావలసిన మౌలిక సదుపాయాలను గురించి కూడా ఆయనతో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు పెద్దిరెడ్డి రవికిరణ్, ధార్మిక శాఖ జిల్లా అధ్యక్షుడు కవికొండల భీమశంకరం, బీసీ మోర్చా నగర అధ్యక్షుడు కొక్కిలిగడ్డ రంగరాజు, పారిశ్రామిక జిల్లా కన్వీనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే డిఆర్ఎం గారు ధనుంజయ రెడ్డి గారు ఈ ప్రాంతంలో రైల్వే పనుల పరిశీలన కాకినాడకు వచ్చున్నారు. వారిని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరితో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి రైల్లో సదుపాయాలు పెంచాలి, టాయిలెట్ శుభ్రం చేసేటటువంటి సౌకర్యం పెంచాలి, వాటర్ అందుబాటులో పెట్టాలి, అదేవిధంగా ట్రైన్లో ఆలస్యంగా నడిచేటటువంటి సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి, అదేవిధంగా కాకినాడ నుంచి కాశీ వరకు ఒక ప్రత్యేక ట్రైన్ వేయాలనేటటువంటి ఈ ప్రాంత ప్రజల మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా గతంలో ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రగతి విజయకేతనం ఎగరవేసిందని ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ ఎన్ పూర్ణచంద్రరావు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 57 మంది ప్రగతి విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లను 10 గ్రేడ్ పాయింట్లు సాధించి నెంబర్ 1గా నిలిచారని ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రగతి వెంకటనగర్ నుండి 27 మంది, గాంధీనగర్ నుండి 7 సామర్లకోట నుండి 12 మంది, రాజమండ్రి నుంచి 8 మంది, ప్రతిపాడు నుండి మొత్తం కలిపి 57 మంది 10 GPA పొందినట్లు తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని, విద్యార్థులను, ఉపాధ్యాయులను చైర్మన్ ఎన్ పూర్ణచంద్రరావు, అకాడమిక్ డైరెక్టర్ డివి సర్వేశ్వరరావు, డీన్ కవిత అభినందించారు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి చెందినటువంటి విద్యార్థులు 57 మంది 10కి 10 GPA సాధించి తమ జయకేతనం ఎగరవేశారు. వీళ్ళలో 9.8 ఆపై జీపీఏలతో 90 మంది, 9.7 ఆపై 137 మంది, 9.5 ఆపైన 171 మంది, 9 ఆపైన 251 మంది సాధించడం జరిగింది జీపీఏలు. మొత్తం 346 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా అందరూ పాస్ అయ్యారు, 100% ఉత్తీర్ణత సాధించారు. సో అత్యధిక A1 A2 గ్రేడ్లు సాధించినటువంటి విద్యార్థులను, అలానే మంచి గ్రేడ్ పాయింట్లను సాధించినటువంటి విద్యార్థులను ఆల్ బ్రాంచెస్ కలిపి కూడా 70% ఆఫ్ మోర్ దాన్ 70% ఆఫ్ స్టూడెంట్స్కి 9.9 ఆపై జీపీఏ సాధించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కారు నడిపేవారు, కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి ప్రమాదాలను అరికట్టాలంటూ పిఠాపురం సీఏ అప్పారావు సూచించారు. పిఠాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఏ అప్పారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి పిఠాపురం నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ రోడ్డు యాక్సిడెంట్ల గురించి ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల యొక్క నివారణ చర్యలకు భాగంగా మేము రోజుకో కార్యక్రమం మా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు రోజుకో కార్యక్రమం చేయడం జరుగుతుంది. రోజు
రాత్రిలో డ్రంకన్ డ్రైవ్ 9 నుంచి 12 గంటల మధ్య వరకు డ్రంకన్ డ్రైవ్ చేయడం, అలాగే 1 గంట నుంచి 3 గంటల నుంచి 6 గంటల వరకు లారీలు కానీ పెద్ద వాహనాలు కానీ వెళ్ళే వాహనాలు ఆపి వాళ్ళు క్లీనర్లు డ్రైవ్ చేస్తున్నారా, డ్రైవర్లు డ్రైవ్ చేస్తున్నారా అనేది చెక్ చేసి, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు లేని వాళ్ళు కనుక చెక్ చేస్తే కనుక వెహికల్ని పక్కన పెట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ నిద్రమత్తులో ఉన్న వాళ్ళని కొంచెం మేల్కొల్పి వాళ్ళని అలర్ట్ చేయడం చేసి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఉన్నతాధికారుల ప్రకారం ప్రయత్నిస్తాం. అట్లాగే ఈరోజు ప్రత్యేకించి సీట్ బెల్ట్ గురించి, అంటే వెహికల్స్లో సీట్ బెల్ట్ పెట్టుకొని వ్యక్తుల గురించి నాట్ లెస్ దాన్ 6 చేసాము. 10 మంది వరకు మేము పోలీసు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక టీం కింద ఏర్పాటు చేసి సీట్ బెల్ట్ పెట్టుకోలేని వాళ్ళకి కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫైన్లు ఇవి ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది కాబట్టి అలాగే హెల్మెట్లు తప్పనిసరిగా విధించాలి. జగన్నాథపురం సెయింట్ ఆన్స్ హై స్కూల్ 1991-92 పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక ఆరల్ గ్రౌండ్లో జరిగింది. కాకినాడ జగన్నాథపురం సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 1991-92 చదువుకున్న పదో తరగతి పూర్వ విద్యార్థులు దాదాపు 25 సంవత్సరముల తర్వాత అపూర్వ కలయిక జరిగింది. 25 సంవత్సరముల తర్వాత గృహిణులుగా కలుసుకుని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వారి పిల్లలతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. వారి ఆనందం వారి మాటల్లోనే విందాం. 10th రాసి బయటకు వచ్చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 ఇయర్స్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఎవరికి కూడా మాకు కనెక్షన్స్ లేవు. గత మే నెలలో శాంతి అనే అమ్మాయి వాట్సాప్ ద్వారా మమ్మల్ని యూపీఐ చేయడం వల్ల లోకల్ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళ ద్వారా అలా చైల్డ్ లింక్ ఫామ్ అయ్యి ఇప్పటికి 40 మెంబర్స్ అయ్యి ఈరోజు మేము మా పిల్లలతో ఇక్కడికి వచ్చి ఇలా గెట్ టుగెదర్ జరుపుకుంటున్నామండి. మా పాత జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా సాయంత్రం వరకు కూడా ఎంజాయ్ చేస్తాం బాగా. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ 25 ఇయర్స్ ద్వారా శాంతి అనే అమ్మాయితో వాట్సాప్ హెల్ప్ వల్ల మేమందరం కలిసి ఒకళ్ళు ఫ్యామిలీస్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా అందరూ కలిసి ఇక్కడ గెట్ పెట్టుకున్నామండి. ఈ గెట్లో మా ఉద్దేశం ఏంటంటే 10th లో మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నాం, పిల్లలు ఎలా ఎంజాయ్ చేసామనేది మా పిల్లలు కూడా చూపించడానికి మేము పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చాము. చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. 10th లో యాజ్ ఏ స్టూడెంట్ మేము ఎలా ఉండేము అనేది మా పిల్లలు కూడా ఒకసారి మేము చూపించాము. ఇలాగే మేము పెట్టుకుందాం ఎవ్రీ ఇయర్ అని అనుకుంటున్నాము. స్కూల్ తరపు చదివిన వాళ్ళకి ప్లస్ ఈ బ్యాచ్ చదివిన వాళ్ళు అందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు. అందరూ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. ఒకరికొకరు వాళ్ళు ఒపీనియన్ చెప్పుకున్నారు. మా అందరి లైఫ్స్ బాగున్నాయి. గెట్ టుగెదర్ బాగుంది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి. మండపేట మండలం మారేడుబాక గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మండపేట మండలం మారేడుబాక గ్రామంలో పార్వతీ మల్లేశ్వర స్వామి లక్ష్మీ జనార్దన స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల సహకారంతో నిర్మితమైన పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పుట్టా మాధవరావు లలిత కుమారి దంపతులు నూనె నారాయణరావు ఉషారాణి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ పెద్దింటి వెంకటలక్ష్మి నారసింహాచార్యులు ఆధ్వర్యంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. 10/10 గ్రేడ్ పాయింట్స్తో ఎస్ఎస్సీలో అద్భుతమైన ఫలితాలు కనబరిచిన విద్యార్థులను శ్యామా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా శ్యామా పబ్లిక్ స్కూల్ ఆవరణలో భారీ బాణాసంచ పేల్చారు. ఎస్ఎస్సీ 2017 ఫలితాల్లో 21 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించడం అభినందనీయమన్నారు. శ్యామా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్యామా ఈశ్వరరావు విద్యార్థులకు మిఠాయిలు తినిపించారు. అనంతరం ఎస్ఎల్టీ న్యూస్తో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సామా 2017లో 10th ఫలితాలతో విజయం సాధించిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది 10/10 పాయింట్స్ సాధించారు. సుమారు 21 మంది విద్యార్థులు 10/10 సాధించారు. ఈ సంవత్సరం మేము 144 మెంబర్స్ని పంపించడం జరిగింది. అందులో 100 మెంబర్స్కి 9.5 సాధించారు. అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 144 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ సాధించారు. ఈ విజయానికి నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇది ఒక సమిష్టి కృషి, ఒక ప్రణాళిక ద్వారా సాధించిన విజయం. దీనికి సాధించిన మా విద్యార్థులు అలాగే అధ్యాపకులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు. అన్ని వేళ ఒక ప్రణాళిక సిద్ధం చేశాము. ఒక సాయంత్రం సమయంలో ఎక్స్ట్రా వర్క్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలా కోఆపరేట్ చేసి అన్ని రకాలుగా చేసిన మూలంగా ఈ విజయం సాధించగలిగాం. ఇంకా ముందు కూడా ఇంకా మంచి విజయాలతో ముందుకు వస్తామని సవ్యకరంగా మనం చేసుకుంటున్నాం. ప్రియాంక, సమ్మర్ స్కూల్, ఐ హావ్ స్కోర్ 10/10 ఇన్ జీపీఏ.
I am very excited after seeing my result. I have scored 10 better in GPA with the help of guidance of our teachers and our management and support from our parents. They have encouraged us from the beginning to score 10 by 10. They have made night classes and they have learned very much. With the help of my teachers, parents and full management, I achieved 10 points. I am very happy. With proper planning and guidance of our teachers, I achieved 10 points. They held the night classes, which helped us very much in scoring 10 points. కాకినాడ మూడో డివిజన్ సీతారామనగర్లో గడపగడకు వైకాపా కార్యక్రమాన్ని కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవినీతి నాయకులకు ఒక వికలాంగుడిపై కూడా జాలి లేకుండా పాత ప్రభుత్వం ఇచ్చిన పట్టాని ఇది నకిలీదని మోలి పెడుతున్నారని, దీన్ని ఎంతమాత్రం వైఎస్ఆర్సీపీ సహించబోదని, దీనిపై తగిన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక మూడో డివిజన్ సీతారామనగరం గడపగడపకు వైకాపా కార్యక్రమం నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న వైసీపీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ను యువకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ డివిజన్లో ఉన్న పరిస్థితులను చూసి అధికారులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు, ముమ్మసాని రాజారావు, నాగదుర్గ, అయ్యప్ప, మణి, ఆనంద్, భాగ్యరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈవేళ సీతారత్నగర్లో యువకుల పిలుపు మీద గడప గడప చేస్తున్నాం. ఇక్కడ ఒక వికలాంగుడికి 2005లో ప్రభుత్వం తరపున పొజిషన్ పట్ట ఇవ్వడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారి సంతకం పెట్టిన కాగితం. ఆవేళ రాష్ట్ర ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, గూడు ఇవ్వాలని ఆలోచనతో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారి ద్వారా ఇది పొజిషన్ పట్టాయించి గృహ నిర్మాణానికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. కానీ ఈ వేళ అధికారంలో ఉన్న ప్రజలు, అధికారంలో ఉన్న నాయకులు ఇవి దొంగ పట్టాలు తయారు చేసిన మనిషి ఒక చీటింగ్ కేసు కింద మారుస్తూ ఇతని మీద అన్యాయం చేస్తున్నారు, ఇతను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, మొన్న ఇక్కడ మన సంజయ్ నగర్లో రోడ్లు అమ్ముకున్న ప్రభుత్వం ఇల్లు, ఆవేళ హౌసింగ్ లోన్లు ఇస్తే ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఇల్లు ఇచ్చే రోడ్డుని స్థలాలుగా అమ్ముకుంటున్న నాయకులు ఉన్న ప్రదేశం. ఇలాంటి వాళ్ళందరికీ ధైర్యం చెప్పడంలో వైఎస్ఆర్సీపీ ఉంటుంది. వీళ్ళందరి కోసం పోరాడతాం. ఒకటే ధైర్యం చెప్తున్నాం, మీరు 2 సంవత్సరాలు ఓపి పట్టండి, ఇక్కడ మీకు మేడ కట్టించేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేస్తానని చెప్తున్నాను. వీళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఇలాంటి మోసం చేస్తున్న అధికారులకి ఒకసారిగా చెప్తున్నాం, ఇది దొంగ కాగితాలని చెప్పి ఇంకొకసారి చెప్తే మీ మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. ఎస్ఎస్సి ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఎస్సి 2017 ఫలితాల్లో 5 విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ తినిపించారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి, పేరెంట్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వెలువడినటువంటి ఏపీ ఎస్ఎస్సి ఫలితాలలో విజయ దుందుబి మోగించినటువంటి, విజయ డంకా మోగించిన మా దుర్గాప్రసాద్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రథమను కనబరిచి సిసి మోడల్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎస్ఎస్సి ఫలితాలలో సాయికృష్ణ, శ్రీరామ్, కళ్యాణి, తులసి, అక్షిత 5 విద్యార్థులు ఈరోజు 10/10 సాధించారు. అలాగే 148 విద్యార్థుల్లో అందరూ కూడా పాస్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువ మందికి 10/10 జీపీఏ సాధించారు. వీరందరూ కూడా ఈ విజయం వెనక మా యొక్క టీచర్ల యొక్క కృషి, ఎనలేనిటువంటి అవిరవల కృషి ఉండబట్టి వీళ్ళందరూ కూడా సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించాం. దీనికి మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే మా ఉపాధ్యాయ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు 10/10 రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, టీచర్స్, వీళ్ళందరి కృషి నాకు 10/10 రావడానికి కారణం. మా పేరెంట్స్ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. మా టీచర్స్ అయితే చాలా కష్టపడి నాకు 10/10 రావడానికి వాళ్ళు నాకు తోడుగా నిలిచారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ గెటింగ్ 10/10. ముఖ్యంగా మా మెయిన్ రీజన్ అయితే మా ప్రిన్సిపల్ సార్. నాకు డాక్టర్ కావాలని ఉంది. నేను డాక్టర్ని అయ్యి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాను. భారతదేశంలో రిపాంతలార్ గురించి పర్సనల్ లా విషయంలో జోక్యం చేసుకుంటూ చేస్తున్న చర్యలను ఖండిస్తూ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టినట్టు ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ జవహర్ అలీ తెలిపారు. జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ప్రధానంగా ఈ రోజున 70 సంవత్సరాల క్రితం భారతదేశంలో జమాత్ ఇస్లాం హింద్ ఏర్పడి ఈ భారతదేశంలో ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సామాజిక పరమైనటువంటి ఏ సమస్య వచ్చినా సరే స్పందించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి జమాతే ఇస్లాం హింద్ వారు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ట్రిపుల్ తల్లాక్ గురించి పర్సనల్ లాస్ విషయంలో జోక్యం చేసుకుంటూ చేస్తున్నటువంటి చర్యలను ఖండిస్తూ ఈ రోజున జమాతే ఇస్లాం వారు ముస్లింలలో పర్సనల్ లా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి కార్యక్రమం ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ముస్లింలందరిలో చైతన్యపరుస్తూ అదే సమయంలో ఏదైతే షరియత్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జమాతే ఇస్లాం వారిని ప్రత్యేకంగా అభినందిస్తాం. పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ హాజరై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సీతారాముల ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలారాజు, కోరాకుల పుల్లయ్య, మేడిశెట్టి వీరభద్రరావు, జువ్వాది ప్రసాద్, జడ్పీటీసీ బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి విరవాడ గ్రామంలో పల్లపీది కమ్యూనిటీ హాల్, రమలవారి కమ్యూనిటీ హాల్కి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇదివరకు 10 లక్షలు సరిపోతాయి అనుకున్నాం. ఒకవేళ సరిపోకపోయినా మన నాయకులు కూడా సరిపోవని చెప్పారు. ఇంకా అవసరమైతే ఇంకొన్న 3-4 లక్షలు మనం దానికి యాడ్ చేద్దామని చెప్పి తెలియజేస్తాం. ఏదేమైనా విరవాడ గ్రామ ప్రజల యొక్క కోరిక, మరి ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి వాళ్ళందరూ కోరిక మేరకు నేను పూర్తి చేస్తామని చెప్పి తెలియజేశారు. కాకినాడ మెయిన్ రోడ్ పెద్ద మస్జిద్ దగ్గర పాకిస్తాన్ నిరంకుశ వైఖరి నశించాలంటూ సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ టెర్రరిజంకు కనీసం మానవత్వం లేకుండా వీర జవాన్లను తలలు నరికిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. మొన్న జరిగిన పాకిస్తాన్ యొక్క నిరంకుశమైన నిర్దాక్షిణ్యమైన చర్యగా భావించి భారత జవాను ఊచకోత గురి చేసి చంపివేయడం జరిగింది. ఆ చంపివేసిన కార్యక్రమాన్ని మేము నిరసన తెలియజేస్తూ అటువంటి దుశ్చర్యకు పాల్పడిన పాకిస్తాన్ దేశంపై తీవ్రమైన చర్య తీసుకోవాలని భారతదేశానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉండే. అదేవిధంగా భారతదేశం వంటి పెద్ద దేశము, పాకిస్తాన్ వంటి చిన్న దేశం ఇటువంటి దయా చూపించకుండా వారి మీద తగిన చర్య తీసుకుని ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పాల్పడకుండా ఇటువంటి చర్యలు కనుక చేస్తే వాళ్ళు భయపడే విధంగా భారతదేశం స్పందించాలని చెప్పేసి కాకినాడ ముస్లింలే కాదు, రాష్ట్ర ముస్లింలు, భారతదేశ ముస్లింలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తూ భారతదేశ ప్రభుత్వానికి దీన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నామండి. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్లను ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. పేదల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి, కాపు జేఏసీ సమావేశంలో ముద్రగల డిమాండ్. కమిట్మెంట్ ఇవ్వండి, శాంక్షన్ ఆర్డర్ నేను తెస్తా, మండపేట వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సవాల్. బాల్యం నుంచే ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి ఉమర్ అలీషా ఉద్బోధ. కారు నడుపుతున్న వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, పిఠాపురం సీఐ అప్పారావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.